యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజిపేట గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ కరపత్రాలను ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య. మాజీ ప్రధాని రాహుల్ గాంధీ గారు రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడ్డి విరిచేదంగా చేస్తున్నారు కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతులకు ఏదైతే మేలు చేసే పథకాలనో ఒక 9 పథకాలను రైతులకు ఒక చారిత్రాత్మక విజయంగా రైతులకు చేరువయ్యే పథకాలను ప్రవేశపెట్టేటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసం మండల ముఖ్య నాయకులు జిల్లా నాయకులతో కలిసి ఏదైతే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి రైతు డిక్లరేషన్ను గడపడ గడపకు చేరువయ్యాలి. రైతులకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారిక వ్యతిరేక విధానాలను ఆ ప్రభుత్వాలను కొండబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఇక్కడ రైతులు కార్మికులు కష్టాలు ముఖ్యంగా నిరుద్యోగులు కూడా ఎంతో బాధపడుతున్నారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది అధికార బలాలు రైతులకు కానీ వీళ్ళకి అంతైన ఉద్దేశంతో జిల్లా అధ్యక్షుడు గారి అనుమతితో ప్రతి గ్రామ గ్రామాన ఈ రైతు డిక్లరేషన్ చేపట్టడానికి దాంట్లో ముఖ్యంగా ఇలా షారాజ్పేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఎంపీడీసీ గారు లోకల్ నాయకులంతా కూడా గడప గడపకి పాంప్లెట్ చేరవేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని విధాల వర్గాల వారిను అన్ని విధాల ఆదుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ రైతు డిక్లరేషన్ ఎంతో చారిత్రాత్మక విజయంగా రైతులకు ఒక వరంగా ఉంది కాబట్టి దీన్ని గడప గడప తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ కుటుంబ సభ్యులది, కాంగ్రెస్ సైనికులని తెలియజేస్తూ ఇలా షారాజ్పేటలో చేసేందుకు చాలా సంతోషం. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం కొట్లాడుతుందని చెప్పి తెలియజేస్తాం. వెంకటేశ్వర రావు గారు నాయకత్వం.